హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే హెచ్ పైలోరీ గురించి అనమాట. ఈ హెచ్ పైలోరీ అనేది ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనమాట. సో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దానివల్ల వచ్చే లాసెస్ ఏంటి, అంటే మనకి దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, అది ఉంటే అందరికీ హెల్త్ ఇష్యూస్ వస్తాయా, అసలు దాన్ని వచ్చిందని ఎలా తెలుసుకోవాలి, అలాగే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, అది వచ్చినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అండి. అలాగే ఇందులో ఏంటంటే స్పెషల్, ఈ హెచ్ పైలోరీ అనేది 7 టైప్స్ ఉంటుందన్నమాట. దీని గురించి ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకును. సో మనం వీడియోలో మాట్లాడుకుందాం అండి. హెచ్ పైలోరీలో ఉన్న టైప్స్ ఏంటి, వాటి వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అనేది కూడా మనం లైట్గా టచ్ చేద్దాము. మీరు కనుక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు మాధవ్ అండి, ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్లో ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో మోస్ట్లీ గట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్లో ఎక్కువగా ఉంటుంది. మీకు కనుక ఏమైనా గట్ ఇష్యూస్ ఉంటే ఈ ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, మీరు అవన్నీ చెక్ చేయొచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో హెచ్ పైలోరీ అంటే ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరీ అనమాట. దాన్ని షార్ట్ కట్లో హెచ్ పైలోరీ అనేసి అంటూ ఉంటారనమాట. సో ఈ హెచ్ పైలోరీ అనేది ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందనుకోండి, అది ఆటోమేటిక్గా ఫ్యామిలీలో అందరికీ వచ్చే అవకాశం 90% ఉంటుందన్నమాట. అలాగని అందరికీ సిమ్టమ్స్ ఉంటాయంటే ఉండవు అనమాట. ఓన్లీ ఫ్యామిలీలోని కొందరికి మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే కిడ్స్ కూడా వచ్చినా సరే కిడ్స్కి చాలామందికి సిమ్టమ్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే వాళ్ళ యొక్క స్టమక్ యాసిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉండడం వల్ల అనమాట. అయితే నాకు 2016లోని ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల నాకు ఫుడ్ తిన్న వెంటనే స్టమక్ పెయిన్ వచ్చేది అనమాట. లైట్గా స్టమక్ పెయిన్ రావడం, లేదంటే మినిమం స్పైసెస్ తిన్నా సరే నాకు ఏంటంటే కడుపులో మంటగా అనిపిస్తూ ఉండేదన్నమాట. కానీ నేను ఎప్పుడు దాన్ని పట్టించుకోలేదండి, ఎందుకంటే అది జస్ట్ కామన్, నాకు చిన్నప్పటి నుంచి స్పైసెస్ పడవు అంత ఎక్కువగానా. సో అదే అనుకున్నాను, కానీ అది ఎక్కువ అవుతూ వచ్చిందనమాట. మేబీ నాకు చిన్నప్పటి నుంచి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండుండొచ్చు, అది నాకు తెలియదు. కానీ ఆ ప్రాబ్లం అయితే నాకు ఉందన్నమాట. సో అలాగే ఇంట్లో ఏంటంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, కెనడా వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల నేను ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇలా నేను ఫుడ్ తిన్న వెంటనే ఈ ప్రాబ్లం ఉందని చెప్తే, అప్పుడు డాక్టర్ ఏమిటంటే అయితే మీకు బ్రీత్ టెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక బ్రీత్ టెస్ట్ చేశారనమాట. చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీకు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉందన్నారు. అప్పుడే ఫస్ట్ టైం నేను హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది వినడం అనమాట. సో అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే మీకు యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఇది చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, మీరు యూస్ చేయాల్సి ఉంటుంది, అలాగే మీ వైఫ్ కూడా టెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇది ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పారనమాట. కానీ అప్పుడు మాత్రం కిడ్స్కి అయితే టెస్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా చాలా చిన్నపిల్లలు. సో అప్పుడు ఏంటంటే మాకు టెస్ట్ చేశారు ఇద్దరికి, టెస్ట్ చేసిన తర్వాత ఇద్దరికి కూడా హెచ్ పైలరీ పాజిటివ్ అయితే వచ్చిందనమాట. సో నాకైతే సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ సింధుకి అయితే 0 సిమ్టమ్స్ అనమాట, అసలు సిమ్టమ్స్ ఎలాంటివి లేవు. సో అప్పుడు ఏంటంటే ఇద్దరం కూడా యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకున్నాము. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్లోనైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ ట్రిపుల్ యాంటీబయాటిక్స్ అనమాట. సో అవి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేశారు ఒక 1 మంత్ తర్వాత, సో నెగిటివ్ వచ్చిందనమాట. అలాగే మొన్న లేటెస్ట్గా 2023లో సింధు కొంచెం స్టమక్ రిలేటెడ్ సింటమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ టెస్ట్ చేయించాను అనమాట. అంటే నేను చేయించుకోలేదు, తను చేయించాను, ఒకవేళ మళ్ళీ వచ్చిందేమో అని చెప్పేసి నెగిటివ్ వచ్చింది లక్కీలీ. సో ఈ హెచ్ పైలోరీ అనేది చాలా డేంజర్ అండి, అంటే కొందరిలో క్యాన్సర్స్ అల్సర్స్ కూడా క్రియేట్ చేస్తుంది, అలాగని నాన్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా మట్టుకు ఉంటాయన్నమాట. సో దీన్ని ఇగ్నోర్ చేయాలా లేదా అన్నది పక్కన పెడితే, ముందు ఏంటంటే ఒకవేళ దానివల్ల మనకి ఇష్యూస్ వస్తే మాత్రం దాన్ని క్యూర్ చేసుకోవాలండి. అలాగే ఇంకోటి ఏంటంటే అది వచ్చినా సరే దాన్ని, ఎందుకంటే ఇప్పుడు 80% ఆఫ్ ద పీపుల్కి ఉంది, అంటే ఇప్పుడు మీరు క్యూర్ చేసుకుంటారు, మళ్ళీ సరదాగా ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు హోటల్లో భోజనం చేయడం, లేదంటే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా సరే అన్నదానం అది జరిగినప్పుడు అక్కడ తినడం, కానీ ఇలా చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అది మీకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మళ్ళీ వస్తే మళ్ళీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని కొంచెం హెల్తీగా ఉండి మనకి స్టమక్ యాసిడ్ లెవెల్స్ అనేవి కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసినప్పుడు ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వచ్చినా సరే దాన్ని సప్రెస్ చేసి ఉంచుతుందన్నమాట. సో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఏంటంటే అది లోపలికి వచ్చిన తర్వాత అది కోలనైజేషన్ చేసుకోవడం కోసం చెప్పి దాని చుట్టూ ఆల్కలైన్ నేచర్ని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సో అలా చేస్తున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే స్టమక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో మనం ఎప్పుడైతే దానికి ఛాన్స్ ఇస్తామో, అంటే మన లైఫ్ స్టైల్ బాగోక, మనం ఫుడ్ సరిగా తీసుకోక, టైంకి తీసుకోక, లేదంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడం, ఇవన్నీ చేస్తామో, అప్పుడు ఏంటంటే మనకు దానికి చాయిస్ ఇస్తామన్నమాట, అంటే దానికి కాలనీ చేసుకునే ఛాన్స్ ఇస్తాం. సో అలా ఇచ్చినప్పుడు ఏంటంటే దాని యొక్క లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఎప్పుడైతే అది కొంచెం పెరగడం స్టార్ట్ అవుతుందో మన స్టమక్ యాసిడ్ లెవెల్స్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి అన్నమాట, ఎందుకంటే దానికి ఆల్కలైన్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ చేస్తుంది అనమాట మన స్టమక్లోని, అది సర్వైవ్ అవ్వడం కోసం. సో మనం కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చామనుకోండి అది పండగ తీసుకుంటుంది అనమాట. సో అందుకని మనం ఏంటంటే మన లైఫ్ స్టైల్ని మాత్రం జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే ఇలాంటి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అది రాకుండా చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి హెచ్ పైలోరీ వచ్చిన వాళ్ళందరికీ సేమ్ సిమ్టమ్స్ ఉండవన్నమాట, అంటే కొందరికి ఒకలాగా ఉంటాయి, కొందరికి ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే హెచ్ పైలోరీ గురించి అందరూ చెప్తూ ఉంటారు, కానీ అందులో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయని ఇప్పటివరకు ఎవరో చెప్పలేదండి. అదేంటంటే డీప్ రీసెర్చ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మనకి డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉండడం వల్ల
ఏంటంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అంటే కొందరికి హెచ్ పైలోరి వచ్చింది అనుకోండి, వాళ్ళకి అబ్డోమినల్ పెయిన్ ఉంటుంది, కొందరికి ఏంటంటే స్టమక్ బర్నింగ్ ఉంటుంది, కొందరికి ఏంటంటే అల్సర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఎందుకని సేమ్ హెచ్ పైలోరియే కదా కానీ డిఫరెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తుందంటే అందులో కూడా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట. అందులోని ఇప్పటి వరకు తెలిసినవి అయితే 7 స్ట్రెయిన్స్ ఉన్నాయండి. వాటి వల్ల డిఫరెంట్ డిఫరెంట్ సిమ్టమ్స్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ 7 స్ట్రెయిన్స్ గురించి తెలుసుకుందాం అండి. అంటే ఏ స్ట్రెయిన్ వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది మనం మాట్లాడుకుందామండి. మోస్ట్లీ ఏంటంటే దీని గురించి ఎవరు చెప్పరు, ఎందుకంటే ప్రతిదానికి కూడా మనకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇంకా స్ట్రెయిన్స్ గురించి ఎవరు మాట్లాడరు అనమాట. కానీ మనకి ఈ సిమ్టమ్స్ తెలుసుకోవడం వల్ల, అంటే ఈ స్ట్రెయిన్ వల్ల ఈ సిమ్టమ్స్ వస్తాయని తెలియడం వల్ల మనకి ఏంటంటే ఓకే మనకి హెచ్ పైలోరి వచ్చిందని తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు చూద్దాము అవేంటో. సో ఇందులోని మొత్తం 7 టైప్స్ ఉన్నాయండి. మీరు చూసినట్లయితే ఇక్కడ క్యాగ్ ఏ అని, వ్యాక్ ఏ అని, బాబా ఏ అని, డూప్ ఏ అని, ఐసీఏ, ఓఐపిఏ, హోమ్ బి, ఇలా డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. నేమ్స్ అన్నీ ఫన్నీగా ఉన్నాయి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే పెప్టిక్ అల్సర్ అలాగే గ్యాస్ట్రిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సిమ్టమ్స్ ఏంటుంటాయంటే అబ్డోమినల్ పెయిన్, బ్లోటింగ్, నాసియా, వామిటింగ్, బ్లీడింగ్ జరగడం కానీ, వెయిట్ లాస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో అలాగే బ్యాక్ ఏక్ అనుకోండి, బ్యాక్ ఏక్ ఏంటంటే ఇందులో ఏంటంటే ఎక్కువ పెప్టిక్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే ఇప్పుడు బ్యాబ్ బి తీసుకున్నాం అనుకోండి, ఇందులోని కూడా అంటే పెప్టిక్ అల్సర్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్లస్ ఇంక్రీజ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అనమాట. అంటే ఈ స్ట్రెయిన్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. అందుకని ఏంటంటే హెచ్ పైలోరి ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుందంటే కాదు, ఆ స్ట్రెయిన్ బట్టి ఉండొచ్చు అనమాట. సో అలాగే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ చూసావంటే డూప్ ఏ అంట, ఇది ఏంటంటే డియోర్నల్ అల్సర్స్. అంటే ఇది డియోర్నంలో మనకి అల్సర్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది, దీనికి కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది చూసినట్లయితే మనకి అబ్డామినల్ డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ది ఐస్ ఏ అంట, ఇది ఏంటంటే గ్యాస్ట్రిక్ మ్యూకోసా. ఇది ఇన్ఫ్లమేషన్, మ్యూకోసాలోని ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి అబ్డామినల్ పెయిన్, బ్లోటింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఓఐపిఏ పాజిటివ్ స్ట్రెయిన్ అంట, దీనివల్ల ఏంటి మనకి అబ్డోమినల్ పెయిన్, డిస్కంఫర్ట్ వస్తుంది అని చెప్తున్నారు. మోస్ట్లీ మనకి ఏంటంటే అబ్డోమినల్ పెయిన్తోనే లింక్ అయి ఉన్నాయి. బట్ మనకి ఏంటంటే అబ్డోమినల్లో చాలామందికి మనకి ఇష్యూస్ కనిపించకపోవచ్చు, కానీ వాటి వల్ల మనకి బ్రెయిన్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే గట్ అండ్ బ్రెయిన్ కనెక్టెడ్ కదా. మనం ఆల్రెడీ చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ అని చెప్పేసి. సో ఇప్పుడు లాస్ట్ వన్ చూసినట్లయితే మనకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్, సివియర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈ స్ట్రెయిన్ ఉంటే మనకి ఏంటంటే కాలనైజేషన్ చాలా స్పీడ్గా జరుగుతుంది అన్నమాట. సో అందుకని మనకేంటంటే కొందరిలోని చాలా స్పీడ్గా గ్రో అవుతుంది. అంటే లైక్ వాళ్ళ లైఫ్ టైంలో చూడకపోవచ్చు, హెచ్ పైలోరి ఉన్నా సరే వాళ్ళకి అంత పెద్ద గ్రోత్ ఉండదు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బాగుంటే. కొన్నిసార్లు ఏంటంటే మనకి హోమ్ బి, హెచ్ఓఎం బి అనేది వచ్చినట్లయితే మనకి ఏంటంటే సివియర్గా స్పీడ్గా కాలనైజేషన్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటంటే మన యొక్క ఇమ్యూన్ రెస్పాన్స్ని బట్టి, మనకు అలాగే మనకు ఉండే బ్యాక్టీరియల్ అదర్ బ్యాక్టీరియా స్పీసెస్ని బట్టి కూడా మనకి ఇది సిమ్టమ్స్ చూపిస్తుంది అన్నమాట. సో ఈ 7 స్ట్రెయిన్స్ వల్ల మనం ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయని తెలుసుకున్నాం కదా. అలాగే నాన్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వాటి వల్ల కూడా మనకి తెలుస్తుంది అనమాట ఓకే మేబీ హెచ్ పైలోరి ఉండొచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ లేకపోయినా ఆ ఇష్యూస్ ఉంటాయన్నమాట. అంటే లైక్ అబ్డోమినల్ పెయిన్ కానీ అబ్డోమినల్ సిమ్టమ్స్ ఎలాంటివి ఉండవు, కానీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. సో అవి ఏంటంటే అందులో నెంబర్ వన్ ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ అనమాట. హై అమౌంట్ ఆఫ్ విటమిన్ B12 డెఫిషియన్సీ వాళ్ళలో ఉంటుందన్నమాట. సో అలా ఉన్నప్పుడు కూడా మనకి ఏంటంటే హెచ్ పైలోరి ఉందని అనుమానించవచ్చు అనమాట. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ. అంటే మీరు నాన్ వెజిటేరియన్ అయినా సరే మీకు ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ ఉండి ఎనిమిక్గా ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మనకి ఏంటంటే హెచ్ పైలోరి ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ. సో ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లోంచి మనకి న్యూట్రియన్స్ అనేవి అందకుండా చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకి స్టమక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించడానికి ట్రై చేస్తుందో, కొందరికి ఏంటంటే ఈ బ్లోటింగ్ కానీ ఈ అన్డైజెషన్ కానీ కొందరికి తెలియదు అనమాట, అది ఉన్నా సరే. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు కూడా మనకి హెచ్ పైలోరి ఉందని గమనించవచ్చు. అలాగే కొందరిలో ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్, లేదంటే మైగ్రెయిన్ కానీ, లేదంటే రొజేషియా స్కిన్ ఇష్యూస్, ఇలా డిఫరెంట్ సిమ్టమ్స్ కూడా కొందరిలో చూస్తున్నారు అనమాట. అంటే ఎవరికైతే హెచ్ పైలోరి ఉందో వాళ్ళకి ఏంటంటే స్కిన్ ఇష్యూస్, లైక్ రొజేషియా అనే స్కిన్ ఇష్యూ ఒకటి ఉంటుంది, అది ఎక్కువగా చూస్తున్నారు. రొజేషియా ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెచ్ పైలోరి బ్యాక్టీరియా అనేది ఉంటుందన్నమాట. అలాగే మైగ్రెయిన్ ఇష్యూస్ కానీ. సో అదే కాకుండా చాలామందికి ఏంటంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. చాలామందిలో ఏంటంటే చాలా డిప్రెషన్గా ఉంటారనమాట, చాలా డిప్రెషన్గా ఉంటారు, లేదంటే సూసైడ్ థాట్స్ వస్తూ ఉంటాయి.
అసలు దేనికి కూడా హ్యాపీనెస్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళని ఏంటంటే సెరటోనిన్ లెవెల్స్ చాలా తక్కువగా జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నార్మల్లీ మనకు తెలిసిందే కదా 90% ఆఫ్ ద సెరటోనిన్ అనేది స్టమక్లోనే తయారవుతుంది, ఆ తర్వాత రిమైనింగ్ 10% మనకు బ్రెయిన్లో అనేది తయారవుతుంది అనమాట. సో మనకి అందుకనే మనకి ఏంటంటే పొట్ట హ్యాపీగా ఉంటే బ్రెయిన్ హ్యాపీగా ఉంటుంది, బ్రెయిన్ హ్యాపీగా ఉంటే రెండు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట. సో పొట్ట హెల్త్ అనేది, గట్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని మన సెరటోనిన్ లెవెల్స్ కరెక్ట్గా లేవు, మనకి ఇలా డిప్రెషన్ కానీ లేకపోతే యాంగ్జైటీ కానీ ఇవన్నీ వస్తున్నాయి అంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్టు అనమాట. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఇది ఏంటంటే 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్కి ఈ హెచ్ పైలరీ ఉందని చెప్తున్నారు. కానీ నేను ఎజ్యూమ్ చేసేది ఏంటంటే అంతకన్నా ఎక్కువ మందికి ఉందని అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామందిలోని మనం టెస్ట్ చేసినా సరే వాళ్ళు బయటకు పడదు, ఎందుకంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఉంటే. ఇండియాలోనైతే ఆల్మోస్ట్ లైక్ 70-80% పీపుల్కి హెచ్ పైలర్ అనేది ఉంటుందండి, ఎందుకంటే మనకి హ్యూజ్ పాపులేషన్ అవడం వల్ల మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్యకాలంలో ఒక హెచ్ పైలోరీ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుందండి, ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కింద ఏంటంటే మన గట్ మైక్రోబయోమ్ అనేది వీక్ అయిందనమాట, అంటే ఇంబ్యాలెన్స్ అయింది. సో ఎప్పుడైతే ఇలా ఇంబ్యాలెన్స్ అవుతుందో మనకి ఇలాంటి హెచ్ పైలోరీ లేదంటే ఆ డిఫరెంట్ లైక్ సీబో కానీ సీఫో కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందులోనే ఈ హెచ్ పైలోరీ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుందన్నమాట, ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి. అందుకనే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజెస్ అనేవి కూడా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మనకి హెచ్ పైలరీ వచ్చిందని చెప్పగలమంటే ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్ అండి, అంటే లైక్ డాక్టర్స్ మనల్ని అడిగి తెలుసుకుంటారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్కి మీకు బ్లోటింగ్ ఉందా లేదంటే స్టమక్ పెయిన్ ఉందా, ఫుడ్ తిన్న వెంటనే పెయిన్ రావడం, ఇలాంటి డిఫరెంట్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి హెచ్ పైలరీ ఉందని కొంతమంది డాక్టర్స్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. కానీ అది క్లియర్ ఇండికేషన్ కాదు, అందుకని మనకి ఏంటంటే డిఫరెంట్ టెస్టులు కూడా ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి బ్లడ్ టెస్ట్ అండి, ఇంకోటి ఏంటంటే స్టూల్ యాంటీజెన్ టెస్ట్, అలాగే యూరియా బ్రీత్ టెస్ట్ అనమాట. సో ఈ మూడు టెస్టుల ద్వారా ఏంటంటే మనకి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ ఉంది కదండి, అందులో ఏంటంటే యాంటీబయాడీస్ ఉంటాయి అనమాట, లైక్ హెచ్ పైలరీ యొక్క యాంటీబయాడీస్ ఉన్నట్లయితే అది మనకి బ్లడ్ టెస్ట్లో మనకు తేలుతుంది అనమాట. అలా కాకుండా స్టూల్ యాంటీజెన్ టెస్ట్ ఉంటుంది, అందులో కూడా మనకి హెచ్ పైలరీ వల్ల మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మనకి తెలుస్తుంది. అలాగే యూరియా బ్రీత్ టెస్ట్ చేస్తారు, అది కూడా మనకి ఏంటంటే ఎక్సెల్ చేసినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది మెజర్ చేస్తారు, ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఉంటే మనకి హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ ఉందని తెలుస్తుంది అనమాట. సో ఈ ల్యాబొరేటరీ టెస్టుల్లో ఏంటంటే మనకి ఉందని తెలుస్తుంది, కానీ అంత కన్ఫర్మ్గా కొందరికి ఉందని తెలియకపోవచ్చు కూడా, ఏంటంటే ఒక్కొక్కసారి ఫాల్స్ స్టేట్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ అలాంటప్పుడు ఏంటంటే ఎండోస్కోపీ అనమాట, ఎండోస్కోపీ చేస్తే మనకు క్లియర్లీ మనకి ఈజీగా మనకి హెచ్ పైలరీ ఉందా లేదనేది 100% కన్ఫర్మ్ అవుతుంది. సో ఎండోస్కోపీలో కూడా ఏంటంటే మనకి ఏంటంటే కెమెరా ద్వారా వాళ్ళు చూసి లోపల యొక్క సిచ్యువేషన్ బట్టి మనకి అల్సర్స్ అలాంటి లేదంటే స్టమక్ లైనింగ్ అది పాడైపోయి ఉన్నట్లయితే మనకి హెచ్ పైలరీ ఉన్నట్టు చూస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్గా ఉన్నట్లయితే అప్పుడు ఏంటంటే అక్కడ నుంచి చిన్నది పీస్ కట్ చేసి బయాప్సీ చేసి చెక్ చేసి మనకి హెచ్ పైలరీ ఉందా లేదనేది కన్ఫర్మ్ చేస్తారనమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్లో ద్వారా కూడా మనకి తెలుస్తుంది హెచ్ పైలరీ ఉందని. అది ఎలా అంటే మనకి అల్సర్స్ కానీ లేదంటే సర్టెన్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట, అంటే లోపల మనకి ఏదైతే స్టమక్ లైనింగ్ ఉంటుందో అది కానీ లేదంటే స్మాల్ ఇంటెస్టైన్లో కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్లోని మనకి ఒకటి లేయర్లా ఫామ్ అవుతుందన్నమాట, అంటే డ్యామేజ్ అనేది హెచ్ పైలోరీకి డిఫరెంట్ ఫామ్లో ఉంటుంది. సో దాన్ని డాక్టర్స్ అయితే ఈజీగా మనకి గుర్తించగలుగుతారనమాట. సో అలాగే మనకి ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్లో వాళ్ళు ఏంటంటే ఓకే ఇలాంటి డ్యామేజ్ ఉందంటే హెచ్ పైలరీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అందులో కూడా తెలుసుకోవచ్చు. బట్ మోస్ట్ యాక్యురేట్ అయితే మనకి ఇలాగ ఎండోస్కోపీ చేసి మనకి అక్కడి నుంచి ఒక శాంపిల్ తీసి చేసేదైతే 100% కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనమాట. అసలు హెచ్ పైలోరీని పోగొట్టుకోవాలనుకున్నా తగ్గించుకోవాలనుకున్నా అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలనేది మాట్లాడుకుందామండి. సో మాట్లాడుకునే ముందు మీకు కనుక ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ ఉండి చాలామంది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫాలో అయ్యి లేదంటే వాళ్ళకి తెలియక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ అది లోపల గ్రో అవుతూ వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే May 19, 2024లోని నేను గట్ హెల్త్ మీద వెబినార్ చేయాలనుకుంటున్నానండి, మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దాంట్లో మీరు సైన్ అప్ అవ్వచ్చు. డీటెయిల్స్ కోసం అయితే నాకు వాట్సాప్ గ్రూప్ ఉందండి, అందులోని మీరు జాయిన్ అయినట్లయితే నేను మీకు అందులో డీటెయిల్స్ షేర్ చేస్తాను అనమాట. ఛానల్లో కూడా షేర్ చేస్తాను కమ్యూనిటీ పోస్ట్లోని, అలాగే ఇన్స్టాగ్రామ్లోని, వాట్సాప్లోనైతే మీకు క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అక్కడ అడగచ్చు కూడా. చాలామంది అందులో జాయిన్ అయ్యారండి, వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడుగుతూ ఉంటారు, నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఈ హెచ్ పైలోర్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట, అందుకని అది యాసిడ్లో కూడా సర్వైవ్ అవ్వగలుగుతుంది. మన స్టమక్ యాసిడ్ అనేది సూపర్ స్ట్రాంగ్గా ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద టైం ఫంగస్ని కానీ బ్యాక్టీరియాని కిల్ చేయగలుగుతుంది. కానీ హెచ్ పైలోర్ అనేది ఏంటంటే అది కాలనైజ్ చేసుకోవడం కోసం ఏంటంటే దాని చుట్టూ ఆల్కలైన్ నేచర్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది, అలాగే అది ఏంటంటే మ్యూకస్ లేయర్ కిందకి వెళ్ళిపోయి అక్కడ సర్వైవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో దాన్ని ఎరాడికేట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అండి, అందుకని మనకి ఏంటంటే డాక్టర్ సిఫార్సు చేసిన మన 3
టైప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉంటాయి, ట్రిపుల్ యాంటీబయాటిక్స్ అంటారనమాట. వాటిని యూజ్ చేయాలి ఎక్కడ మిస్ అవ్వకుండా, క్లియర్గా క్లీన్గా యూజ్ చేసి. సో ఈ ట్రీట్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ ట్రీట్మెంట్ అండి. మనకి స్టమక్లోని సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా వస్తాయి, అంటే గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా మొత్తం పోతుంది అనమాట. ఇట్స్ లైక్ అటామిక్ బాంబు వేసినట్టే మన స్టమక్లో అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అది అయిపోయిన తర్వాత మనకి చాలా డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, లైక్ ఫంగస్ రిలేటెడ్ డిసీజెస్. ఎందుకంటే మనం హై అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. సో ఫంగస్ కూడా పోతుంది, బట్ ఫంగస్ కొన్ని ఫంగస్లు ఏంటంటే యాంటీబయాటిక్స్కి రియాక్ట్ అవ్వవు అనమాట. సో అలాంటప్పుడు ఆ ఫంగస్ అనేది ఓవర్ గ్రోత్ అయ్యి మనకి సిఫో స్మాల్ ఇంటెస్టైనల్ ఫంగస్ ఓవర్ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు మనకి మళ్ళీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ హెచ్ పైలోరీ ట్రీట్మెంట్ తీసుకుంటారో ఆ తర్వాత మళ్ళీ మన గట్ బ్యాక్టీరియా బ్యాక్ అవ్వడం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి సప్లిమెంటేషన్స్ తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకొని అవన్నీ ఫాలో అయినట్లయితే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయన్నమాట. సో గుడ్ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పేసి నేను ఆల్రెడీ మంచి వీడియో చేశానండి, అది కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అసలు గట్ హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. సో ఇదేంటంటే హెచ్ పైలోరీ ఉన్న వాళ్ళకే కాదు, హెచ్ పైలోరీ లేకపోయినా మీరు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో ఒక మంచి ఎగ్జాంపుల్ అండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోనే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో అదండి ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే మనం ఆల్కలైన్ వాటర్ గురించి తెలుసుకుందాం అండి. ఆల్కలైన్ వాటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దానివల్ల మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా లేదంటే బ్యాడ్ అవుతుందా, అసలు ఏంటి ఆల్కలైన్ వాటర్ మ్యాటర్ ఏంటనేది మనం క్లియర్గా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.